హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఇస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే సినిమాల్లో రాజకీయాల్లో వారి వారి వారసులు రావడం సహజం. ఒక్క సినిమాలు రాజకీయాలే కాదు, వ్యాపారాల్లో కూడా వాళ్ళ వాళ్ళ వారసులు వచ్చి ఆ వ్యాపారాలను అభివృద్ధి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్రీడల్లో కూడా ఈ వారసులు పెరిగిపోతున్నారు. సచిన్ టెండూల్కర్ వారసుడు, అర్జున్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వారసుడు, రోహన్ గవాస్కర్, ఇలా అనేక మంది క్రికెట్ దిగ్గజాల వారసులు వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ తండ్రుల పెద్దగా ఫేమ్లోకి రాలేదు. ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్ యొక్క వారసుడు అరంగేట్రం చేయనున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ నుంచి దిగ్గజ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ క్రికెట్ ప్రయాణంలో సాగుతూ ఉన్నారు. వివిఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ అని పేరు తెచ్చుకున్న వివిఎస్ లక్ష్మణ్ సాక్షాత్తు సర్వేపల్లి రాధాకృష్ణన్కి మనవడు. అంతేకాదు, వివిఎస్ లక్ష్మణ్ యొక్క తల్లిదండ్రులు శాంతారాం, సత్యభామ, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ నుంచి వచ్చిన వాళ్లే. అయితే ఇప్పటి వరకు చాలామంది మాజీ క్రికెటర్ల కొడుకులు ఈ ఆటలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీళ్ల జాబితాలో చేరుతూ హైదరాబాద్ నుంచి దిగ్గజ ఆటగాడు వెరీ వెరీ స్పెషల్ వివిఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ క్రికెట్ ప్రయాణంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం లీగుల్లో అతను తన తొలి సీజన్ను ఘనంగా మొదలుపెట్టాడు. 2 రోజుల లీగ్లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వజిత్ తన 2వ మ్యాచ్లోనే శతకాన్ని బాదాడు. తొలి మ్యాచ్లో 30 పరుగులు చేసిన అతను తాజాగా సెంచరీ బాదేయడం విశేషం. ఫ్యూచర్ స్టార్స్తో బుధవారం ముగిసిన మ్యాచ్లో సర్వజిత్ 209 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్ కొట్టి 104 పరుగులు సాధించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. వివిఎస్ లక్ష్మణ్ గనక ఆడుతూ ఉంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటి షాట్లతో అదరగొట్టాడు సర్వజిత్. లీగ్ కెరీర్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. కానీ అతని జట్టు సికింద్రాబాద్ నవాబ్స్ మాత్రం 190 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఫ్యూచర్ స్టార్స్ 70.5 ఓవర్లలో 427 పరుగులకు ఆల్అవుట్ అయింది. అనంతరం సికింద్రాబాద్ నవాబ్స్ 71.3 ఓవర్లకే 236 కుప్పకూలింది. ఓ ఎండ్లో సర్వజిత్ పోరాడినా మరోవైపు వికెట్లు పడిపోవడంతో ఆ జట్టు పరాజయం తప్పలేదు. ఇక ఈ మ్యాచ్లో సర్వజిత్ మినహా అఖిల్ మాత్రమే బ్యాటింగ్లో రాణించారు. అఖిల్ 42 పరుగులు చేశారు. తండ్రి అడుగుజాడల్లో కొనసాగుతున్న సర్వజిత్ లక్ష్మణ్ లాగా కుడి చేతి వాటం బ్యాటర్ కాదు, అతను ఎడమ చేతి వాటం బ్యాటర్. ఏదేమైనా కానీ మంచి మంచి సెంచరీలు సాధించి ఆటలో పట్టు నిలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి, మన తెలుగువాడైన సర్వజిత్ బాగా రాణించాలని కోరుకున్నది మీ సెలబ్రిటీ న్యూస్ 24/7. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామినోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.